చేసి. చిన్నప్పుడు స్కూల్లో ఓ నీతి కథ చెప్పేవాళ్ళు. ఓ పిల్లాడు పక్కింట్లో ఉన్న తోటకూర కాడలు దొంగిలించి తీసుకువస్తే చివాట్లు పెట్టి దొంగతనం చేయకూడదు అని చెప్పాల్సిన తల్లి ఏమీ అనలేదు. తోటకూర కాడలు పులుసు పెట్టి వడ్డించింది. పిల్లాడు పెద్దయ్యాక గజ దొంగగా మారాడు. రాజభటులు పట్టుకుని శిక్షిస్తే, అమ్మా తోటకూర నాడైనా చెప్పకపోతివే అని ఏడ్చాడు. నేను చెప్పే విషయానికి ఈ నీతి కథకి లింక్ ఏంటో తర్వాత చెప్తాను. హైదరాబాద్లో శివశివాని స్కూల్. ఆ స్కూల్లో 10వ తరగతి పరీక్ష పేపర్లు దొంగిలించారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని పెద్ద అలరైంది. స్కూల్ స్టూడెంట్స్ చేశారు అని అన్నారు. వాళ్ల వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని తేల్చారు. ఆ దొంగతనం గొడవ పెద్దది కాకుండా చూశారు. అయితే ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న కాల్వ శ్రీనివాసులు గారు గుర్తు చేశారు. నాడు పరీక్ష పేపర్ల దొంగలకు మాస్టర్ మైండ్గా ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మన ఆస్తులను దోచుకోవడం కోసమే స్కెచ్లు వేశాడు. అందుకు తనకు కావలసిన విధంగా చట్టాలు రాసుకుంటున్నాడు. వ్యవసాయ భూములు ఈరోజు మీ పేరు మీద ఉన్నవి. తెల్లవారేసరికి ఎవరి పేరు మీదకు మారిపోతాయో తెలియవు. మీ పొలం ఎక్కడో పులివెందుల పేటలో ఉన్న వాళ్లకు, తాడేపల్లి కోటలో ఉన్న వాళ్ల మనుషులకు వెళ్ళిపోతాయి. మీ ఆస్తికి మీరు యజమాని కాకుండా పోతారు. రికార్డులు కూడా మారిపోతాయి. కోర్టుకు వెళ్తాను అనుకోకుండా ఇక్కడ ఉన్నది ఎవరు, హింసించే రాజు 23వ పులకేసి, నా రాజ్యంలో కోర్టులు ఏమిటి అని 563 సివిల్ కోర్టులకి భూ యాజమాన్య వివాదాలపై విచారించి తీర్పు ఇచ్చే అధికారం లేకుండా చేసి పారేశాడు. వైసీపీ ముఠా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. భూముల యజమానులు ఎవరో నిర్ణయించి రిజిస్టర్లో రాసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి మాత్రమే నిర్ణయిస్తాడు. ఆయన నమోదు చేసిన వారికే భూ యాజమాన్య హక్కులు దక్కుతాయి. మీ భూమిని ప్యాలెస్లో ఉన్నవాళ్ళు, ఆయనకి సలహాలు ఇచ్చే బ్యాచో, లోకల్ ముఠా వాళ్ళు తమ పేరు మీదకు రాయం చేసుకుంటే మీరేమీ చేయలేరు. వీటిపై సివిల్ కోర్టుల్లో న్యాయ పోరాటం చేసే అవకాశం లేదు. కేవలం అప్పీలేట్ ట్రిబ్యునల్ అని జిల్లాకు ఒకటి పెడతారు, అక్కడికి మాత్రమే వెళ్ళాలి. అక్కడ కూడా మీ భూమి మీది కాదు అంటే అప్పుడు హైకోర్టుకు వెళ్ళాలి. మీ భూమి ఎవరి పేరు మీదకో మారింది అనే విషయం కూడా మీకు చెప్పరు, మీకు మీరుగా తెలుసుకోవాలంతే. మీ భూమి యజమాని మారిపోయాడని 90 రోజుల్లో తెలుసుకోలేకపోతే ఇక అంతే సంగతులు. పేద సన్న చిన్నకారు రైతుల భూములకు రక్షణ ఉండదు. ఇది చీకటి చట్టం అని న్యాయవాదులు ప్రజలకు వివరిస్తూ నిరసన చెబితే నెపం లాయర్ల మీదకు నెట్టేసిన గనులు వైసీపీ దండుపళ్ళెం బ్యాచ్. సమస్య రైతులదైతే లాయర్లకు కేసులు ఉండవు కాబట్టి గొడవ చేస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు. వైసీపీ చేసిన ఈ చీకటి చట్టం వల్ల 30 రకాల రెవెన్యూ రికార్డులు ఎందుకు పనికిరాకుండా పోతాయి. పట్టాదారు పాస్బుక్, అడంగల్, 1B లాంటివి నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు అని సాక్షాత్తు రెవెన్యూ వాళ్లే చెబుతున్నారు. ఇన్ని రకాల రెవెన్యూ రికార్డులు ఉంటేనే మీ ఆస్తులు కబ్జా చేసేస్తున్నారు. అలాంటిది ఈ ఆధారాలు ఏవీ చల్లకుండా పోతే మీ పొలాలు ఎవరి చేతుల్లో పోతాయో కూడా ఊహించలేము. అన్యాయం జరిగితే సివిల్ కోర్టులకు వెళ్లకూడదని, అప్పీలేట్కు మాత్రమే వెళ్లాలని ఈ చీకటి చట్టం చెబుతుంది. అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. ఒక సాధారణ రైతు ఇన్ని తెప్పలు పడగలడా, ఇన్ని ఇష్యూలని ఫేస్ చేయగలడా? రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నవి చిన్న కమతాలే, అంటే చిన్న సన్నకారు రైతులు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల చేతిలో ఉన్న పొలాలను చట్ట ప్రకారం ఉంచుకోవాలనే దురుద్దేశంతో వైసీపీ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. రైతాంగాన్ని దోచేయాలని వైసీపీ తెచ్చిన ఈ చీకటి చట్టాన్ని జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక బుట్ట దాఖలు చేస్తుంది. తోటకూర కాడల దొంగలాంటి పులకేసిని 10వ తరగతి పేపర్లు దొంగతనం చేసిన రోజునే ఆ తల్లి అట్లకాడ కాల్చి 4 వాతులు వేసి ఉంటే చాలా బాగుండేది. ఈరోజు ప్రజల ఆస్తులను ఇలా దోచుకునేవాడు కాదు. ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేస్తారు. అప్పుడు పులకేసి, అమ్మా పేపర్లు దోచిన్నాడే చెప్పకపోతేవే అని ఏడుస్తాడు. మీ నాగబాబు. జై హింద్, జై జనసేన.